తప్పుకి మన జీవితం నాశనం అయిపోతుంది అనుకుంటే అంతా మన తలరాత ఎవరేం చేస్తారు అనుకోవచ్చు. కానీ ఎవరో చేసిన తప్పుకి ఈరోజు మనం చిన్నప్పటి నుంచి కళ మన భవిష్యత్తు నాశనం అయిపోయిందని తెలిస్తే ఆ బాధ ఎట్టా ఉంటుందో తెలుసా? ఇది డిఎస్సి 2008 రాసిన ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క ఆవేదన. అసలు ఈ బాధకు కారణం ఏంటి? ఎవరు తప్పు చేసింది? సాధారణ వ్యక్తులు కాదు, ఒక జాతి యొక్క భవిష్యత్తుని, ఒక దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దే విద్యావ్యవస్థలో ఉన్న పెద్ద పెద్ద మేధావులు, ఐఏఎస్ క్యాడర్ అధికారులు. ఈరోజు డిఎస్సి 2018 అని ప్రకటించిన అప్పటి నుంచి ప్రతిరోజు ప్రతీది తప్పులు చేస్తూనే వచ్చారు. ఈరోజు డిఎస్సి ఎగ్జామ్ ఆఫ్లైన్లో పెట్టండి, ప్రతి ఒక్క అభ్యర్థికి న్యాయం జరుగుతుంది అని చాలామంది నిరుద్యోగులు విద్యావ్యవస్థ అధికారులని ప్రశ్నించినప్పుడు, పేపర్ రహిత సమాజం కోసం మనం ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహిస్తున్నాము, మారుతున్న సమాజానికి మనం మారాలి అని చెప్పడం జరిగింది. అయితే మరి మనం ఏపీపీఎస్సీ వారు నిర్వహించిన కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ ఎస్ఐ ఎగ్జామ్ కానీ ఆఫ్లైన్లోని పెట్టినప్పుడు మరి మీరంతా ఏం చేస్తున్నారు? పోనీలే, మీరనుకున్నట్టే ఆఫ్లైన్లోనే ఆన్లైన్లోనే ఎగ్జామ్ పెట్టాలనుకోండి. 13 జిల్లాలు, జిల్లాకు ఒక పేపర్ చొప్పున పెట్టిన 13 రోజులు 13 జిల్లాలకి ఎటువంటి ఇబ్బంది లేకపోను. కనీసం ఈ చిన్న లాజిక్ మీ బుర్రలకి, మీ విద్యా వ్యవస్థలోని ఈ ఐఏఎస్ మేధావులకి మీకు తట్టలేదా అని నేను ప్రశ్నిస్తాను.